అందరికీ నమస్కారం. జనసేన సామెడగలం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విశాఖపట్నంలోని వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో 57వ వార్డులో ఉన్నాం. ఇక్కడ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ కాళ్ళ నాగచంద్రమణి గారు ప్రచారంలో ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం ప్రచారం అంతా ఏ విధంగా జరుగుతుందండి. దానికంటే ముందుగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు అయినటువంటి మణిప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. వార్డు సమస్యల గురించి, ఈ వార్డులో ఉన్న సమస్యలు ఏంటి? ఈ వార్డులోని చాలా సమస్యలు ఉన్నాయండి. అది ప్రతి ప్రాంతంలోని అది విడివిడిగా సమస్యలు ఉన్నాయి. కానీ ఇతర పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఏదో ఓటు అడిగి వెళ్ళిపోవడమే తప్ప ఆ బయట స్టిక్కర్లు కూడా ప్రతి ఇంటికి అంటించి ఏదో ఫ్యాన్ గుర్తుకేయండి లేకపోతే సైకిల్ గుర్తుకేయండి అని చెప్పేసి స్టిక్కర్లు అంటించి వెళ్ళిపోతున్నారు తప్ప అసలు మీరు వాళ్ళకి ఏం చేద్దాం అనేది మాత్రం వాళ్ళు ఏ విధంగా కూడా వ్యక్తపరచట్లేదు. వాళ్ళకి కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే ఈ పనులు మేము వచ్చాక మేము చేస్తాం అని హామీలు కానీ ఇవ్వట్లేదు. ఇటు చూసుకుంటే మేము చాలా క్లియర్గా జనసేన పార్టీ తరపు నుంచి ఇవన్నీ మెయిన్ మేనిఫెస్టో అండి. మెయిన్ ఇదంతా మొత్తం పూర్తిగా మెయిన్ మేనిఫెస్టో ఇది. 19 పాయింట్లతో మన ఈ వార్డుని 57వ వార్డుని అభివృద్ధి చేయడానికి 19 పాయింట్లతో ఉన్న మేనిఫెస్టోని తయారు చేసాం. అది కాకుండా ప్రతి ప్రాంతంలోని శ్యాంనగర్ కాలనీ, అలాగే ఆశివానిపాలెం, దుర్గాపురం, అలాగే ఇక్కడ ఈ ప్రాంతం అయినటువంటి భవానీ గార్డెన్స్, శ్రీరామ్ నగర్, దుర్గానగర్, సిద్ధార్థ నగర్, గణేష్ నగరు, అలాగే ఎస్వికే నగరు, అక్కడ రెల్లి వీధి, సాకేత్పురం దగ్గర సుభాష్ నగరు, తమ్మడపాలెం, మర్రిపాలెం, ఇంకా భరత్ నగర్ కాలనీలు ప్రధానమైనటువంటి మనకి ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతాల్లో ప్రతి ప్రాంతంలోనే చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మనం ఏంటంటే ఇతర పార్టీల్లా కాకుండా చాలా దూరదృష్టితో చాలా శ్రద్ధగా ముందుగా వార్డు అంతా పర్యటించి వారి తాలూకా సమస్యలు తెలుసుకొని ఆ ప్రాంతాల్లో ఏవైతే మేజర్ సమస్యలు ఉన్నాయో అన్నీ తెలుసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఇవి మనం చేయగలమా లేదా అని చెప్పి మేము చూసుకొని ఇవి మేము ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రజల నుంచి ఆదరణ ఎలాగుందండి జనసేన పార్టీకి వార్డులో? స్పందన చాలా బాగుందండి. ఈ మధ్యకాలంలో ఏదైతే గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో మనం ఏదైతే చూసామో దాని మీద రెట్టింపు రిజల్ట్ ఇక్కడ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే మేము వెళ్ళిన ప్రతి ప్రాంతంలోని యువత అవనివ్వండి, మహిళలు అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి, చిన్న పిల్లలు అవనివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీని ఆదరిస్తున్నారు. జనసేన పార్టీని గెలుపు కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ వార్డులో ఇప్పటిదాకా అధికారంలో ఉన్నాయి, అలాగే ప్రజెంట్ కూడా ఉన్నాయి. ఈ పార్టీల నుంచి ఏమైనా అభివృద్ధి అనేది జరిగిందా లేదా ఈ వార్డులో? లేదండి. ఎందుకంటే ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే మన రాష్ట్రంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. మన విశాఖపట్నం, మన పశ్చిమ నియోజకవర్గంలో చూసుకుంటే గణబాబు గారిని టీడీపీ తరపు నుంచి అత్యధిక మెజారిటీతో ఇక్కడ ప్రజలు గెలిపించారు. కానీ ఎప్పుడైతే అతను 2019 ఎన్నికల్లో ప్రచారానికి వచ్చాడో అదే లాస్ట్. దాని తర్వాత గెలిచిన తర్వాత కూడా కనీసం పశ్చిమ నియోజకవర్గంలో పర్యటన కానీ ఏమీ లేదు. కరోనా సమయంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా, ఎన్ని సమస్యలపై వాళ్ళు బాధపడుతున్నా కూడా ఎటువంటి స్పందన లేకుండా కనీసం వారు ఉన్నారా పోయారా లేకపోతే ఎలా ఉన్నారని కూడా వారిని పలకరించకుండా ఈరోజు మళ్ళీ 2021 వచ్చేసరికి ఇప్పుడు అతను మళ్ళీ ప్రచారంలోకి రావడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అంత బాధ్యత గల వ్యక్తి అనుకొని ఇంతమంది ప్రజలు ఓట్లు వేసినందుకు వారు ఏదో ఒక డెవలప్మెంట్ చేయాలి. ఈరోజు ఏవో చెప్తున్నారు, వాళ్ళు ఓ మేనిఫెస్టో తయారు చేసుకున్నారు, ఆ మేనిఫెస్టో ఇవన్నీ మేము చేస్తామన్నారు. ఏ ముందుగానే చేయొచ్చు కదా, మీరు అధికారంలోనే ఉన్నారు కదా. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ కూడా ఇక్కడ అధికారంలో ఉన్నట్టే, ఎమ్మెల్యే గారు గెలిచారు కాబట్టి. సో మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ముందుగానే చేయాలి కదా. ఇంకా మళ్ళీ మరి కార్పొరేటర్ అయిన తర్వాతే మీరు అభివృద్ధి చేస్తాను అని అనడం అనేది చాలా ఆశాస్పదంగా ఉంది. 57వ వార్డు ప్రజలు అంత చదువు రాని వాళ్ళు లేకపోతే ఇంకేదో కాదు, చాలా చక్కగా అందరికీ అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు మబ్బ పెట్టే విధానం కానీ అందరికీ అర్థమవుతుంది. అందరూ కూడా జనసేన పార్టీని ఆదరిస్తున్నారు, అందరూ జనసేన పార్టీకి గౌరవిస్తున్నారు. ఈసారి రాబోయే ఎన్నికలు ఈ మార్చి పదో తారీఖున జరగబోయే ఈ పోలింగ్ తేదీన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా 50% పైనే జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తారు. ఇప్పుడు జనసేన జన సైనికుడు, ట్రూ జన సైనిక్కి ఒక అర్థం లాంటి ఉండే ప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రచారం అనేది ఎలా జరుగుతుందనే విషయం మీద. ఈరోజు మన 57వ వార్డులో చూసుకుంటే ప్రచారం అనేది
ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారికి ఆశయాలకి సిద్ధాంతాలకి అనుకూలంగానే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి కళ ప్రజల కష్టాలు తీర్చడం అనేది. ఇక్కడ మా వార్డ్ అభ్యర్థి శ్రీ కాలా నాగచంద్రమణి గారు అవనీయండి, అతను వెనక నడిచే మా జన సైనికులు అవనీయండి. ప్రతిదీ మేము అక్కడ ఉన్న కష్టాన్ని గుర్తించి గమనించి దానికోసం పోరాట చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రచారం ఎలా ఉంది అంటే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే మొన్న పంచాయతీ ఎలక్షన్లో చూశారు మార్పు ఎలా ఉందనేది, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనే విధంగా ప్రజలందరూ ఆలోచన చేయడం మాకు ఆనందాన్ని కలిగిస్తుంది. నేను 57వ వార్డ్ అభ్యర్థి అండి, జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తాను. నాకు గాజు గ్లాసు గుర్తుకే ఓటేసి అందరూ నన్ను గెలిపించాలని ఆశిస్తున్నానండి. జై జనసేన.